ఓ గొప్ప స్ఫూర్తినిస్తుందో అట్లా దిట్టా స్ఫూర్తి అట్లనే ఉంది. 69 ఉద్యమకారుల గురించి పేర్లు ఎట్లా చెప్పుకుంటామో, ఆ తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఐక్య వేదికను, తెలంగాణ మహాసభను, జనసభను ఎట్లా చెప్పుకుంటామో, తొలినాళ్లలో టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్ని శాసించి లాబింగ్ చేయడం అనేటువంటిది ఉందో, దాంతోపాటు ఎలక్షన్ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా స్వరాష్ట్రం మీద ఒత్తిడి పెంచగలుగుతామని నమ్మిన వాళ్ళల్లో ఆయన. అట్లా అని చెప్పి మిలిటెంట్ పోరాటాలకు దూరంగా ఉన్నటువంటి మనిషి కాదు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఎంత ముఖ్యమో మిలిటెంట్ ఉద్యమాలు కూడా అట్లే ముఖ్యమని చెప్పేసి నేనైనా తనైనా విశ్వసించలేం కాబట్టి మాకు తెలంగాణలో శాశ్వతంగా ఆ కీర్తి దక్కినది మేము ధన్యులమనే భావిస్తాము. వారికి వారు ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా ఆక్రోషం ఎదుగుతుందో, ఆక్రోషంలో న్యాయమే ఉండవచ్చు కానీ అదొక్కటే అంతిమం కాదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక మహోన్నతమైన లక్ష్యం నెరవేర్చిన తర్వాత సరే ఆయా రాజకీయ పార్టీలు అన్నీ ఏం చేసినాయి అంటే అన్నింటికి చర్చ పెడితే చాలా పెద్ద ముచ్చటది. అందుకోసం జిట్టా ఆర్తి ఏముండే, ఆకాంక్షలు ఏముండే అని మనందరి కళ్ళ ముందలు తెలిసిన విషయమే. ఎన్నికల కోసం ఎప్పుడు వచ్చి అడపదడప పోలేదు. ప్రతి గ్రామం మీరు చూస్తే సేవ అనేది ఏదైతుందో, అంటే స్వయం కృషితోటి తనకున్న ఆస్తుల్ని కరగదీసి ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కూడా ఒక నాయకుడి ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి వివేకానంద ఏదో యూత్ క్లబ్ కానీ మిగతావి కానీ పెట్టుకొని ప్రతి ఊరికి ఫిల్టర్ వాటర్ సప్లై ఆ రోజుల్లో ఒక ప్రయత్నం చేస్తారు పెద్దది. బహుశా తెలంగాణలో అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆర్జునుడు జిట్టా ముందు వరుసలో ఉన్నాడు. ఆయన తర్వాతనే చాలామంది ఎలక్షన్ ఆస్పిరెంట్స్ కూడా ఆ పనిచేసింది. ఈ భువనగిరి గుట్ట మొత్తానికి లైటింగ్ పెట్టించిండి ఆయన. మీరు గుర్తు తెచ్చుకుంటే ఎన్ని జనరేటర్స్ పెట్టి ఒక మిత్రుడు అంటా ఉండి 60 జనరేటర్లు తీసుకొచ్చి పెట్టింది. మరి 60 జనరేటర్లు పెట్టిన పైసలు పెడితే వాళ్ళు 600 ఎకరాల భూమి వచ్చు. ఇట్లా ఎన్ని ఆస్తులు నష్టపోయినప్పటికీ కూడా నిలదొక్కుని ఉద్యమంలో చివరి దాకా కష్టపడ్డారు. సరే తర్వాత పరిణామాలంతా మీ అందరికీ తెలిసిన విషయాలు. ఉద్యమ పార్టీగా దేంట్లో మేము ఇవ్వడలేమనుకొని నేనైనా తనైనా కొంత చర్చ చేసిన తర్వాత మీ ఇద్దరం బీఆర్ఎస్కి వచ్చినాం. తర్వాత పరిణామాలు కూడా మీకు ఎరికే ఇవాళ పార్టీ వారి యొక్క సేవల్ని గుర్తించి చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగవలసింది. గత ప్రభుత్వంలో అయినా ఇప్పటి ప్రభుత్వంలో అయినా ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నది. ఇప్పటికీ అది ఎన్నికల ప్రచారం కింద పనికి రావద్దు. ఖచ్చితంగా ఉద్యమకారుల బలమే. స్వరాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మనం స్వరాష్ట్రం సాధించినాం కాబట్టి సాధ్యమే. ఆ టీపీసీసీ అదే గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ అదే గుర్తుపెట్టుకోవాలి. మేము దాంట్లో నాకేం ఫీలింగ్స్ ఏమి లేవు. కానీ అదే సందర్భంలో ఇవాళ ఏదో ఒకటి అంటే మాటలు అనడం కాదు, చిత్తశుద్ధిగా ఎవరైనా కృషి చేయాలి. నేను ఇంతమందికి చనిపోయినట్టు చెప్పిన మిగతా మీడియాకు కూడా నిజంగా మాట్లాడుకోవాలంటే ఈ మొత్తం అంతిమ యాత్రని ఇవాళన్న ప్రభుత్వం గతంలో విమర్శించింది కదా, చిత్త బాలకృష్ణారెడ్డి అంతిమ యాత్రని ప్రభుత్వ లాంఛనాలతో చేయవలసి ఉంది. మరి ఎందుకు గుర్తు రాలేదు నేను అడుగుతా ఉన్నా వారి గుర్తు, నేను గుర్తు చేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు ధర్మమా ఇది? మీ ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని అన్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు ఇవాళ? అందుకోసం ఎవరు అంటే ఆచరణలో మీరు ఏం చేస్తారు, ఎవరైనా చేయండి. నేను ఒక ఉద్యమకాడిగా ఒక 4 రోజులకి తన కంటికి రెప్పుడు కాపాడు విషయం ప్రయత్నం చేస్తాం. మనం వైఫల్యం చెందవచ్చు. అంటే మానవ సంబంధాలు పునరుద్ధరించుకోవడం, రాజకీయ అవకాశాలు ఇవ్వడం అనేది ప్రతి రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం కావాలి. ఇవాళ జిట్టా జీవితం చాలా పెద్ద సందేశాన్ని ఇస్తా ఉంది. నష్టపోతే నష్టపోయినా కానీ ప్రజలెంబడి ఉండాలని ఒక పెద్ద సందేశం అది. బహుశా నల్లగొండ జిల్లా ఉద్యమ చరిత్రకు గర్వకారణమైన ఒక పుటని, ఒక పేజీని జిట్టా జత చేసిందని నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ స్వరాష్ట్రం ఉన్నంత వరకు జిట్టా చరిత్రను ఎవరు చెరిపివేయలేరు. బీఫాములు రాకపోవచ్చు కానీ ఆయనకు ఉన్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు మార్చలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వినమ్రంగా ఆయనకు ఆయన కుటుంబానికి ఏదైతే ఉన్నదో వారి సానుభూతి తెలియజేస్తూ ఇవాళ మీరు ఒక్క మాట మీరు గుర్తిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మినిస్టర్లకు పెద్ద పెద్ద చాలా పెద్ద వాగాడంబరు చాలా మందికి రానటువంటి జనం స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. అదే ఆయనకు ఈ ప్రజలతో ఉన్న అనుబంధానికి